బలహీన వర్గాల మీద బీసీ ఎస్టీ ఎస్సీ కమ్యూనిటీల మీద దాడులు ఎక్కువైపోయినాయి, అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. మా మాచర్ల నియోజకవర్గంలో వద్దిలో ఒక ఇన్సిడెంట్, అలాగే కొత్తపల్లారెడ్డిపురంలో ఒక ఎస్టీ ఒక బీసీ యాదవ, మరి గుండ్లపాడు గ్రామంలో కోట చంద్రయ్య పేరిక ఈరోజు మరొక యాదవ. ఈ రకంగా బలహీన వర్గాల మీద దాడి చేస్తున్నారు. మీరు సామాజిక న్యాయం చేస్తామని చెప్పేసి దిక్కుమాలని యాత్రలు రాష్ట్రంలో చేస్తా ఉన్నారు. సామాజిక న్యాయం అంటే ఒక ఎస్టీని చంపాము, ఒక ఎస్సీని చంపాము, ఒక బీసీని యాదవ్ని చంపాము, ఒక పెరికని చంపాము, రేపు ఒక ఎస్సీ మాలని చంపుతాము, లేకపోతే ఒక మైనారిటీ నాయకుడిని చంపుతామనేమో నాకు అర్థం కావట్లేదు వీళ్ళ ఆలోచన. సామాజిక న్యాయం అంటే అందరినీ సమానంగా చంపుతామనేమో అన్నారు వీళ్ళ ఉద్దేశం. ఈరోజు నియోజకవర్గంలో రాష్ట్రంలో ప్రజాదరణ కరువై మీరు చూశారు మొన్న ఈ దిక్కుమాలిన యాత్రకి జనం కూడా రాని పరిస్థితిని. ఒక నిరాశ నిస్పృహలతోటి మరి భయాందోళనని ప్రజల్లో రేకెత్తించి కొన్ని గ్రామాలని క్యాప్చర్ చేయాలని ఒక దురుద్దేశమైన ఆలోచనతో, ప్రజాస్వామ్యాన్ని పాత్ర పెట్టాలని ఒక ఆలోచనతో ఈరోజు తిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అతని కనుసన్నల్లో ఈ దురాగతాలన్నీ నడుస్తూ ఉన్నాయి. 40 సంవత్సరాల రాజకీయ పార్టీ, నిన్న పుట్టిన ఈ పార్టీ లాంటి కాదు. అనేక మంది నాయకులు కార్యకర్తలు త్యాగాలతో వారి విశ్వాసాలతోటి నిర్మితమైన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. మీరు ఊరికి ఒకరిని చంపిన మండలానికి ఒకరిని చంపాలని మీరు టార్గెట్ చేస్తున్నారని మాకు ఈ మధ్యకాలంలో సమాచారం వచ్చింది. ఊరికి ఒకరిని చంపినా కానీ ఈ పార్టీ నాయకులు ఈ పార్టీ క్యాడరు భయపడే పరిస్థితుల్లో లేదు. మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందుకనే మీరు రాష్ట్రాలు వదిలిపెట్టి నువ్వు ఒక సంఘటనని ప్రజలు అనేక కోణాల్లో చూస్తారు, విజ్ఞతతో ఆలోచిస్తారు. పల్నాడు ప్రజలు మూర్ఖంగా మరి ఉండే రోజులు పోయినాయి, చాలా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. ఇది నీ పతనానికి మరి ఇది రెండో మెట్టు. ఆ రోజు కోట చంద్రయ్య ఒక బీసీ నాయకుడిని చంపించావు, కొత్త పుల్లారెడ్డిపురంలో అటువైపు ఇటువైపు ఇద్దరిని వాళ్ళని వీళ్ళని ఎగేసి ఒక ఎస్టీని ఒకటిని చంపించావు, మరి వృద్ధిలో అలానే చేశావు. జంగమేశ్వరపురంలో వాళ్ళు ఈరోజు అదే చేస్తా ఉన్నారు. ఇకనైనా హత్య రాజకీయాలు పురుస్తా పెట్టకపోతే ప్రజలు నీకు రాజకీయంగా శాశ్వతమైన సమాధి కట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు.